ఏం సార్ అదోలా ఉన్నారు? ఏం లేదు, ఏం లేదు. ఆ గోపి గొడవ చేశాడా? వాణ్ణి చంపేయమన్నారా? వద్దు సంపద్, నా వల్ల అతనికి ఏ హాని జరిగినా నా రాధలను క్షమించదు. ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను, ప్రాణాలతో తిరిగి వస్తే మళ్ళీ కలుసుకుంటాను. ఒకవేళ నేను రాలేకపోతే ఈ పాడు జీవితాన్ని మర్చిపోండి. సార్, ఇన్నాళ్ళు మీ సొమ్ము తిన్నాం, మీకోసం మా ప్రాణాలు అర్పిస్తాం, మమ్మల్ని కూడా మీ వెంట తీసుకుపోండి. వద్దు, మనుషులు ఎక్కువైతే అనుమానిస్తారు, రాధకు ప్రమాదం. గోపి ఇంట్లోనే ఉన్నాడు, తెలివి రాగానే వెళ్ళిపోతాడు. ఎవ్వరూ అడ్డుపడకండి. పెట్టారా? బాంబులు పెట్టారు, రావు కనబెట్టలేదు. ఏ రెండు ఒక దగ్గర ఉంటే బ్యాంక్, అది ఎక్కడ ఉన్నాయి, ఎలా తీసుకొస్తా? వేరే ఇంకో చోట ఉంది, నేను వెళ్ళి తీసుకొస్తా. ఇలాగ నువ్వు పెడుతూ ఉంటుంది. సరే, ఎవడో వస్తున్నాడు ఇప్పుడు. ఎలా రాని? ఇది ఒకందుకు మంచిదే, కారు రోడ్డుకు అడ్డంగానే ఉంది, ఇక్కడ పోతాడు. సచ్చినవాడా, పావు గంట ముందే వస్తావనుకున్నాను. ఏం రా సచ్చినవాడా, లోపలికి వస్తావా రావా? నన్ను రమ్మంటావా? దిగు దిగు. ఈ సచ్చినవాడి సేవలు ఏం చేయాలి? ఇక్కడ వదిలితే చాలా ప్రమాదం, పట్టు డిక్కిలు వేద్దాం. Thank you.
నువ్వా గురు? చంపేశావు. నేనే కాని నువ్వు వెంటనే గేటు పెట్టుకెళ్ళు, కారు సిద్ధంగా ఉంచు. ఈలోగా ఇక్కడ విషయాలన్నీ చూసుకుని నేను వచ్చేస్తాను. ఎనకరా. పరిశోధనలో విజయం లభించింది. మీరు ఆజ్ఞాపించినట్టు విషయరు తయారు చేసి చూడండి. ఇందులోని ఒక్క అవున్స్ పడితే చాలు, ఎకరం నేలలో నిండు పంట నాశనం అవుతుంది. విషయరు బస్తాల్లోకి ఎక్కించి ప్రత్యేకమైన లారీల్లో సిద్ధంగా ఉంచాం. మీ ఆజ్ఞ అయితే చాలు, లారీలు వెంటనే కదులుతాయి. ఏమో, నిన్ను రక్షించడానికి మీ నాన్న వచ్చాడు. నిన్ను దేవుడు కూడా కాపాడు. ఆజ్ఞాపించినప్పుడు ఇక్కడికి రావాలని నీకు తెలియదా? తెలుసు, కానీ నా రాధ కోసం వచ్చాను. ఆమెను విడిచిపెట్టాడు. నో, ఆమెనే కాదు, క్రమశిక్షణకు విరుద్ధంగా ఇక్కడికి వచ్చినందుకు నిన్ను విడిచిపెట్టాను. నన్ను ఏం చేసినా చెయ్యండి, నా రాధను బాధించకండి. ఏది నా రాధ ఎక్కడుంది? ఒక్కసారి చూపించండి, ఒక్కసారి. నా రాధను పొట్టలు పెట్టుకున్నారా? ఎస్, పద్మాష్ కునికోర్, నా రాధను చంపేశావా? నువ్వు చెప్పినట్టు చేస్తే నా రాధను హింసించనన్నావుగా. నీకోసం మళ్ళీ హత్యలు కుట్రలు చేశావు. ఇంత చేసినా నా బిడ్డను చంపేశావా? నిన్ను నమ్మడం నాదే పొరపాటు. నా బిడ్డను చంపినందుకు నీ ఊరికే పోనివను. యు కాన్, బట్ ఐ కెన్ కిల్ యు.
Thank you.